ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ఈ సాయంకాల సమయంలో దేవుడు నీకు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు ఇలాంటి సమయంలో మరి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప త్వరణాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం వాక్యము ధ్యానం చేసుకునే ముందు మరి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువ కృపా సత్య సంపూర్ణుడైన మా యేసు నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా ఈ సాయంకాల సమయంలో నీ వాక్యమును మేము విత్తుతూ ఉండగా ఇవి మంచి నేలను పడే విత్తనాలుగా మీరు చేయమని అడుగుతూ ఉన్నాం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో నీ యొక్క వాక్కును నింపి వారి హృదయాలను తెరిచి నీ వాక్యము చేత వారిని దర్శించమని అడుగుచూ ఉన్నాను ప్రభువానికి స్తోత్రాలు ఈ యొక్క సమయంలోని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నన్ను నా నోటిని మీరు బోరగా వాడుకోమని నా నోటిని మీరు అభిషేకించండి మోషే నోటికి తోడై ఉన్నట్లుగా మా నోటికి కూడా మీరు తోడయ్యండి నీ వాక్కును వినిపించమని నీ వాక్కు శక్తితో మమ్మల్ని నింపమని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని నమ్ముచ్చు విశ్వసిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచూ ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ 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 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఆది ఖండము 13వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు ఈ యొక్క సాయంకాల సమయంలో మనము విందాము శ్రద్ధగా నాతో పాటు పరిశుద్ధ గ్రంథం ఉన్నవారు ఆది ఖండము 13వ అధ్యాయము మరి 7వ వచనం నుండి మరికొన్ని మాటలు వినాలని ప్రభు పేట మీ అందరికీ మనవి చేస్తున్నాను నేను చదువుతాను జాగ్రత్తగా వినండి అప్పుడు అబ్రహాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి కాబట్టి అబ్రహామునకు బంధువులను గనుక నాకును నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకును కలహం ఉండకూడదు ఈ దేశమంతీ ఎదుటనున్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము నీవు ఎడమ తొట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తొట్టుకును నీవు కుడి తొట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తొట్టుకును వెళ్ళుదనని లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను యెహోవా సొదొమ గొమొర్ర అనే పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలను ఐగుప్తు దేశము వలను నీరు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను అట్లు వారు ఒకరికొకరు వేరై పోయిరి జాగ్రత్త విందాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాము రెండో వ్యక్తి ఎవరంటే లోతు ఈ అబ్రహాము ఈ లోతు ఎవరంటే వీరిద్దరు కూడా బంధువులు లోతు అన్న కొడుకైనటువంటి మరి ఆ యొక్క లోతు అబ్రహాము యొక్క అన్న కొడుకు అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా శ్రద్ధగా ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ వీరిద్దరూ కూడా చక్కని సంబంధం కలిగినటువంటి కుటుంబం దైవికమైనటువంటి కుటుంబం వీరిరువురు కూడా ఐగుప్తులోకి వెళ్ళి ఐగుప్తులో నుంచి దేవుడు వారిని మరి చక్కని ఆస్తితో నింపి ఆస్తికర్తలుగా చేసి వారు ఐగుప్తు నుండి మరలా కానానికి రావడం మనం చూస్తాం అయితే ఎప్పుడైతే వీరు కానానికి వచ్చారో కానానంలో వీరు ఎప్పుడే నివాసం చేశారో అక్కడ ఏం జరిగిందంటే లోతు యొక్క పశువుల కాపురులకును అబ్రహాం యొక్క పశువుల కాపురులకును ఏం జరిగిందంటే కలహములు జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో అబ్రహాము ఏం చేస్తాడంటే ఇదిగో నా యొక్క సహోదరుడా లోతు నీకు నాకు గొడవలు ఎందుకు పడడము ఇగో మీ పశువులు కాపురులు మన మా యొక్క పశువులు కాపురులు ఎందుకు ఇబ్బంది పడడము కాబట్టి మన ఇద్దరము కూడా వేరైపోదామని చెప్పి అబ్రహాము చక్కని ఆలోచన పెట్టాడు జాగ్రత్తగా విందాం అబ్రహాము ఒక ఆత్మీయుడు కాబట్టి అబ్రహాము దైవత్వం కలిగిన వాడు కాబట్టి అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి అబ్రహాము ఏం చేస్తాడంటే చక్కని ఆలోచన ఇచ్చాడు చక్కని సలహాలు ఇచ్చాడు ఇదిగో నీకు నాకు కలహం ఉండకూడదు మనము కలహాలు పెట్టుకోవడానికి ఇక్కడికి రాలేదు మన ఇద్దరము గొడవలు ఆడుకోవడానికి ఇక్కడ రావట్లేదు మనం ఐక్యతగా ఉందాం మన సహోదరులుగా ఐక్యతగా మంచి సహవాసం కలిగి ఉందాం అయితే నీ పశువులు కాపరులు నా పశువులు కాపరులు ఇబ్బంది పడకుండా ఉండడానికి నేను ఒక చక్కని ఆలోచన చెప్తాను నువ్వు వినని చెప్పి అబ్రహాం ఒక మంచి ఆలోచన చెప్పాడు
ఏంటి ఆ యొక్క మంచి ఆలోచన అంటే ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము చెప్పినటువంటి మంచి ఆలోచన ఏంటంటే, అబ్రహాము ఏం చేస్తాడంటే, ఇదిగో నీ యొక్క పశువులు కాపురులకి నా పశువులు కాపురులకు ఉన్నటువంటి విభేదాలు రాకుండా ఉండినట్లు నీవు ఇదిగో ఈ యొక్క దేశం అంతా కూడా మన ముందు ఉంది. ఈ తూర్పు పడమర ఉత్తర దక్షిణము నాలుగు దిక్కులు మన ముందు ఉంది. అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకున్నావు అక్కడికి వెళ్ళు, నువ్వు ఎట్టి వెళ్ళాలనుకుంటున్నావు వాటి వెళ్ళు. అందుకంటాడు ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును, వెళ్ళదినని లోతుతో చెప్పగా అని చూస్తున్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయుడు ఎప్పుడు గొడవలాడడానికి ఇష్టపడ్డు, ఆత్మీయుడు ఎప్పుడు ఇబ్బందులు పెట్టడానికి ఇష్టపడ్డు, ఆత్మీయులు ఎప్పుడు ఎదుటివాడిని మరి పాడు చేయాలని ఇష్టపడ్డు, ఆత్మీయుడు ఎప్పుడు ఎదుటివాడు క్షేమం కొరకు కోరుకుంటాడు, ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఎదుటివాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు, ఆత్మీయుడు ఎప్పుడు కూడా ఎదుటివాడు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటానని కోరుకుంటాడు. కానీ అబ్రహాములో ఎటువంటి ద్వేషం లేదండి, అబ్రహాములో ఎటువంటి కోపం లేదండి, అబ్రహాములో ఎటువంటి అశ్య లేదండి, అబ్రహాములో ఎటువంటి స్వార్థం లేదు. మొదటి స్థానాన్ని ఎవరికి ఇచ్చాడంటే తన సహోదరుడైనటువంటి లోతుకి అవకాశం ఇచ్చాడు. చూడండి, ఈ రోజుల్లో చాలామంది కూడా ఏం చేస్తారంటే, ఆత్మీయులు కూడా పెద్దవారు ఏం చేస్తారంటే, నేను చెప్పిందే నువ్వు చేయాలి, నేను ఎక్కడికి పంపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి చిన్నవాడికి ఏం చేస్తారంటే, వాడు చెప్పినట్లు పెద్దవాడు చెప్పినట్లుగా చేయమని సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియా దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం వినాలి. అబ్రహాం ఒక పెద్దవాడైనప్పటికీ, అబ్రహాం ఒక మంచి ఆత్మీయుడు కాబట్టి లోతును ఒక అవకాశం ఇస్తున్నాడు, లోతుకు ఒక అవకాశం ఇచ్చాడు. నా కుమారుడు, నా సహోదరుడా, ఇదిగో ఈ దేశం అంతటి కూడా మన ఎదుట ఉంది, నువ్వు ఎక్కడికి ఎట్టి వెళ్ళాలంటే అటు వెళ్ళు, నువ్వు ఎటు పక్క వెళ్ళాలనుకుని ఏ ప్రాంతం ఎంచుకోవాలనుకుంటున్నావో ఆ ప్రాంతాన్ని ఎంచుకో అని చెప్పాడు అబ్రహాము. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తెలుసా, లోతు అబ్రహాము ఎప్పుడైతే మంచి సలహాలు ఇచ్చాడో అప్పుడు లోతు ఏం చేయాలంటే, నిజముగా లోతు ఆత్మీయుడైతే, నిజముగా అబ్రహాము యొక్క మాట లోబడిన వ్యక్తి అయితే, లోతు ఏం చేయాలంటే తన యొక్క అబ్రహాముతో తన సహోదరుడితో ఏం చెప్పాలి, అయ్యా నాకంటే నువ్వు పెద్దవాడువు, నీకే ఈ లోకం గురించి బాగా తెలుసు, నీకే ఇటుపక్క వెళ్ళాలో నాకు తెలియదు, కాబట్టి నీవు నాకు ప్రార్థన చేసి ఇదిగో నేను ఎట్టి వెళ్ళాలో దేవుడు నీకు ఎట్టి ప్రేరేపించమని చెప్తాడో ఆ మాటలు నాకు చెప్తే దాని ప్రకారంగా నేను వెళతాను, నాకు నేనుగా డిసైడ్ చేసుకోను, నా ఇష్టం వచ్చిన నేను వెళ్ళను, నీవు నాకు ప్రార్థన చేసి పంపించు, అప్పుడు నేను బయలుదేరి వెళతానని ఒక చక్కని మాట అని ఉంటే లోతు భవిష్యత్తు బాగుండేది. కానీ లోతు అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, లోతు అలాంటి సలహాలు తీసుకోలేదు. ఎప్పుడైతే మంచి అవకాశం వచ్చిందని చెప్పేసి, భలే అవకాశం వచ్చింది, ఇక్కడ నుండి నేను అబ్రహాం కంటే గొప్పవాడైపోతాను, ఇక్కడ నుండి నేను అబ్రహాం కంటే గొప్ప మేధావుని కలిగి ఉంటానని చెప్పేసి ఏం చేస్తాడు తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. అబ్రహాముతో కూడా, అయ్యా నాకు ప్రార్థన చేయండి, అయ్యా నా కోసం ప్రార్థన చేసి నేను వెట్టి వెళ్ళాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలో మీరే పంపించండి అయ్యా అని చెప్పుంటే అబ్రహాము జీవితం లోతు యొక్క భవిష్యత్తు చాలా బాగుండేది. కానీ లోతు ఏం చేశాడు తెలుసా, అవకాశం వచ్చిందని చెప్పి ఏం చేశాడంటే తెలుసా, అక్క నుండి ఎట్టి వెళ్ళిపోయాడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యోర్ధాను వైపు వెళ్ళిపోయాడు. అది ఎలా ఉన్నదంట, చాలా అందంగా కనిపిస్తుంది, చాలా సుందరంగా కనిపిస్తుంది, అదంతా కూడా చాలా పచ్చగా ఉంది. ఈ లోకంలో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే అందమైన దానిని ఆకర్షింపబడుతున్నారు. అందాము ఈ లోక సంబంధమైనది, అందుకే బైబుల్లో ఏమంటుందో తెలుసా, అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అనే పరిశుద్ధ గ్రంథములో సంబోధిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వాటిని చూసి లోతు ఏమైపోయాడంటే మైమర్చిపోయాడు. ఈ లోక సంబంధమైన యాచలు చూసి, ఈ లోక సంబంధమైన వాటిని చూసి, ఇదే నాకు సర్వస్వము, ఇదే నాకు జీవితము, భలే అవకాశము దొరికిందని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు ఏం చేశాడంటే ఆ యొక్క తన ఇష్టం వచ్చిన ప్రాంతాన్ని ఎన్నుకోవడం చూస్తూ ఉన్నాం. ఏమైందో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వెళ్తే వెళ్ళాడు, కానీ వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, అబ్రహాము దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ అడుగు పెడితే అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టేవాడు, ఎక్కడ ఏ స్థలంలో నివాసం చేస్తే అక్కడికి యెహోవా నామాన్ని బలిపీఠం కట్టి యెహోవా నామం పేట ప్రార్థన చేసేవాడు. కానీ అయ్యగారికి లోతు గారికి ఏమని తెలుసా, ఎప్పుడైతే ఆకర్షణీయమైనటువంటి లోకం దొరికిందో, ఎప్పుడైతే అందమైనటువంటి లోకం దొరికిందో, ఇంకా భక్తి మర్చిపోయాడు, ప్రార్థన జీవితం మర్చిపోయాడు,
దేవునితో సహవాసం చేయడం మర్చిపోయాడు, లోక సంబంధమైన యాచల్లో పడిపోయాడు. అందమైనటువంటి లోకము చక్కగా ఉంది, ఇంకా చక్కగా బ్రతికేద్దాం, తృప్తిగా ఉందామని చెప్పి లోక సంబంధమైన యాచల్లో పడిపోయి ఏమైపోయాడు తెలుసా? దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవునితో సహవాసం కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ గుడారం వేసుకున్నాడంటే సొదొమ గొమొర్రా ఆ యొక్క ద్వారము దగ్గర గుడారం వేసుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందంటే అది చాలా భయంకరమైనది, దేవుని దృష్టిలో చాలా ఘోరమైనది, చాలా భయంకరమైనటువంటి పాపముతో నిండినటువంటి ఆ లోకము, ఆ పట్టణాలు అలాగున్నాయి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా లోతు కుటుంబం క్షేమంగా ఉండాలంటే అక్కడ ఏం చేస్తారు తెలుసా? ఏం చేయాలంటే లోతు నిజంగా అక్కడ ఏం చేయాలంటే యెహోవా నామం పేరిట ప్రార్థన చేస్తుంటే సరిపోయాను. ప్రభువా, నేను ఈ పట్టణంలో అడుగు పెట్టాడు ప్రభువా, ఇదిగో ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణము, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో నాకు తెలీదు, ఆ ప్రజల యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలీదు, వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో నాకు తెలీదు, అయినా సరే నీ నామం పేరు నేను నిలబడుతున్నాను ప్రభువా అని చెప్పి యెహోవా నామం పేరిట ఒక బలిపీఠము కట్టి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండుంట్లే యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుండుంట్లయితే అక్కడ దేవుడు నిజంగా యోబుతో లోతుతో మాట్లాడేవాడు. కానీ దేవునితో సహవాసం కోల్పోయాడు. తన ఇష్టాచారంగా, తన ఇష్టం వచ్చినట్లుగా జీవించడం మనం చూస్తున్నాం. అందువల్ల ఏం జరిగిందండి తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళడం వల్ల అక్కడ పాపము తన కుటుంబాన్ని చుట్టుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చాలామంది కూడా అందమైనటువంటి పట్టణాల వైపు వెళుతున్నారు, ఆకర్షణీయమైన వాటిని చూస్తున్నారు. ఆకర్షణీయమైన వాటి వైపు చూస్తే వారి యొక్క జీవితాలను, వారి యొక్క కోరికలను తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లోపల వారి జీవితంలో శాంతి సమాధానం లేకుండా పోతుంది. లోతు జీవితంలో కూడా అదే, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా ఉండకపోవడం వల్ల లోతు యొక్క కుటుంబం విఫలమైపోవడం అని చూస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో నేను చెప్తున్నటువంటి మాట్లాడింటి ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము లాంటి చక్కని ఆత్మీయమైనటువంటి సహవాసము మీరు కలిగి ఉండండి. అబ్రహాము అడుగుపెట్టిన స్థలంలో ఏ విధంగా పలిపెట్టలు కట్టి దేవునికి ఇష్టంగా జీవించాడో, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ పట్టణాన్ని దీవించాడు. కారణం ఏంటంటే అబ్రహాము అడుగుపెట్టిన స్థలాలలో దేవుడు సన్నిధిలో అబ్రహాము ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభు ఈ స్థలంలో ఉండడం నీ చిత్తమా కాదా అని తెలుసుకోవడం ప్రారంభించాడు. ఈరోజు నీవు కూడా, నువ్వు ఏ స్థలముకి వెళ్ళినా, ఎక్కడ పరిచర్య చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి ప్రయాణం చేసినా, ప్రభు నేను పలానా ప్లేస్కి వెళుతున్నాను, పలానా పరిచర్యకి వెళుతున్నాను, ప్రభు నీ సహాయం నాకు కావాలని దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి అబ్రహాం లాంటి మంచి మనసు కలిగి ఉందాం. లోతు లాంటి లోక సంబంధమైన యాచల్లో పడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకూడదని దేవుని యొక్క వాక్యం నీ యొక్క ముందు సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కలిసి అబ్రహాము వలె ఎక్కడికి అడుగు పెట్టినా ప్రార్థన పూర్వకంగా నువ్వు బయలుదేరు, ప్రార్థన పూర్వకంగా ప్రయాణం చేయి, ప్రార్థన పూర్వకంగా నువ్వు దేవునితో సహవాసం చేసి ప్రయాణం చేసినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో గొప్ప విజయాలు చూస్తాం. అబ్రహాము అలాగే అడుగు పెట్టాడు కాబట్టి గొప్ప విజయాలు చూస్తాడు. అబ్రహాము అలాగే ప్రయాణం చేస్తాడు కాబట్టి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాంటి కార్యాలు చూడాలంటే, అద్భుతాలు చూడాలంటే అబ్రహాం లాంటి ప్రార్థన జీవితం కలిగి ఉండు, నీ జీవితం కూడా ఆశీర్వాద కలిగి ఉంటుంది. దేవుడి పరిశుద్ధమైన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, ఇదిగో నాయన మా ముందు లోతును, అబ్రహామును మా ముందు పెట్టి ఉన్నాం. అబ్రహాము ఎక్కడ అడుగుపెట్టినా బలిపీఠం కట్టడం మేము చూస్తున్నాం. బలిపీఠం అనగా తన యొక్క జీవితాన్ని సమర్పించుకోవడము, ప్రార్థన జీవితం కలిగి ఉండడం నాయన. అందుకే అబ్రహాము అడుగుపెట్టిన స్థలాలను మీరు దీవించావు. కానీ లోతు ప్రభ అబ్రహాము యొక్క సలహాలు తీసుకోకుండా, అబ్రహామా ఇగో నీవే నన్ను ప్రార్థన చేసి పంపించనే మాట అనుకుండా తనకి ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణం దగ్గరికి వెళ్ళి ఆ ద్వారము దగ్గర నుండి, ప్రభా ఇది నీ చిత్తమా కాదు ఇక్కడ ఉండడం అని నీతో సహవాసము చేయకుండా ఆ లోకమాయలో పడిపోయాడు. ఆత్మీయ జీవితంలో పతనమైపోయాడు. ప్రభా మేము కూడా లోతు వలె ఉండకుండా అబ్రహాము వలె మంచి ప్రార్థన జీవితం కట్టడానికి, ప్రార్థన బలిపీఠాలు కట్టుకోవడానికి అలాంటి ఆత్మీయత పరిశుద్ధత మాకు మీరు దయచేయమని, ఈ పాదాలు పట్టుకుంటూ నిక్కుని అడుతూ ఈ స్థలంలో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం అంటున్న ప్రతి కుటుంబానికి అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు మీరు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నా ప్రభుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ, హల్లెలూయా, థ్యాంక్ యూ సో మచ్.